needs to go. నటరాజ్ మీరు చూస్తున్నాను నటరాజ్ టెక్ వరల్డ్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వీడియోలో కొన్ని వాట్సాప్ ట్రిక్స్ అనేవి చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు ఈ ట్రిక్స్ అనేవి అర్థమవుతాయి. సో ఇవి మీకు యూజ్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. సో లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. నేను మీకు ఈ వాట్సాప్ ట్రిక్స్లో మెయిన్గా ఫస్ట్ చెప్పేది ఏంటంటే, చాలామంది మెసేజెస్, ఫొటోస్, వీడియోస్, ఆడియో మెసేజెస్ ఇవన్నీ చేస్తుంటారు కదా. సో మనం ఏంటంటే, వాళ్ళు పంపించిన ఫొటోస్లో మనకి ఫొటోస్ ఉండొచ్చు, వీడియోస్ ఉండొచ్చు, అవి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. అదే మనం తొందరలో ఏంటంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయాయని మొత్తం డిలీట్ చేస్తుంటాం. సో అయితే మనకి ఫోటోలు మాత్రమే డిలీట్, అంటే మనకు అవసరమైన ఉంచుకొని మిగతా అన్నీ డిలీట్ అయిపోవాలి. అంటే ఫొటోస్ మాత్రమే ఉండి వీడియోస్ కానీ ఆడియో మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ అన్నీ డిలీట్ అయిపోవాలి. లేదా పర్టికులర్ ఒకటి ఉంచుకొని మిగతాన్ని తీసేయాలంటే ఎలా, దానికి మీకు సొల్యూషన్ లాగా నేను ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను. సో లేచకుండా ఈ ట్రిక్ అనేది మీరు చూసేయండి ఫ్రెండ్స్. లెట్స్ గో. వచ్చేసరికి మన మొబైల్లో కొంతమంది మెసేజెస్ అనేవి పంపిస్తుంటారు కదా, వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ ఆడియో మెసేజెస్ కానీ. సో వాటిని మనం నెట్ ఆన్ చేసి దాంట్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఆ పని లేకుండా ఆటోమేటిక్గా మీకు అనేవి డౌన్లోడ్ అయిపోతాయి. అది ఎలాగా అంటే, ఫొటోస్ అనేవి వాళ్ళు పంపించగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి, వీడియోస్ అనేవి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి, ఆడియో మెసేజెస్ అనేవి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి. సో అది ఎలా చేసుకోవాలనే గురించి మీకు ఇప్పుడు ఈ ట్రిక్లో చూపిస్తాను. సో చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చెప్పబోయే ట్రిక్ ఏంటంటే, మనం ఎవరైనా అవతల వాళ్ళు మెసేజ్ చాలా వాటిలో చూస్తుంటాం, చాలా నెంబర్స్ మనం మెసేజ్ పంపిస్తాం కానీ వాళ్ళు చూస్తారు, కానీ అది మనకి చూస్తే మనకి గుర్తేంటి, బ్లూ కలర్ టిక్స్ అనేవి పడతాయి. కానీ ఈ ట్రిక్ ద్వారా మీరేంటంటే, మనం వాళ్ళు పంపించిన మెసేజ్ మనం చూస్తాము కానీ అదేంటంటే బ్లూ టిక్స్ అనేవి పడవు. సో అదొక ట్రిక్ అన్నమాట. సో అది మీకు చూపిస్తాను. సో చూసేయండి ఫ్రెండ్స్. Thank you.
లో ఏంటంటే మనం వాట్సాప్ ఏం చేసిందంటే వాట్సాప్ వరకు ఒక సపరేట్ ఫింగర్ ప్రింట్ లాక్ అనేది పెట్టుకోవచ్చు. సో చాలా మంది అది యూజ్ చేస్తున్నారు ఈ మధ్య. సో ఆ ఫింగర్ ప్రింట్ లాక్ అనేది మీకు ఎలా పెట్టుకోవాలని కూడా చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అదే ఈ ట్రిక్ చూసాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ వచ్చేసరికి మీరు చాలామంది ఏంటంటే మన ప్రొఫైల్ పిక్ లాస్ట్ సీన్ అంటే మనం ఎప్పుడు చివరి ఎప్పుడు చూసామనేది ఉంటుంది కదా, అవి కనపడకుండా ఉండాలని చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్. సో అది ఎలా చేయాలని దాని గురించి ఇప్పుడు మీకు ఈ ట్రిప్లో చూపిస్తానమాట. సో లేచకుండా ఈ ట్రిప్ కూడా చూసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్?